Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste. Welcome to iDream. Basra IIT lo vidyarthini Deepika suicide vyavaharamlo keelaka vishayam okati velugu chusindi. Parikshalo mass copying ku palpadina Deepika debar chestarane bhayantone aatmahatyaku palpadi untundani policelu bhavistunnaru. Adhikarulu ee vishayanni intavarku dhruvikarinchakapoga దీపిక మృతిపై పారదర్శకంగా విచారణ జరపాలని పోలీసులను విద్యార్థులు కోరుతున్నారు. ఆర్జే యూకేటీలో పియూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపిక A3 బ్లాక్లోని బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అయితే అపస్మారక స్థితిలో ఉన్న దీపికను భైంస ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. అంతకుముందు ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో ముగ్గురు మాస్ కాపీయింగ్ కు పాల్పడగా అందులో దీపిక కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె డిబార్ భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా వడ్లపల్లి మండలం గొర్రెకల్. వార్షిక పరీక్షల అనంతరం బాత్రూమ్ కి వెళ్లిన ఆమె ఎంతకీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి తోటి స్నేహితులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు డోర్లు బద్దలు కొట్టి చూసేసరికి ఆమె చున్నీతో ఉరివేసుకుని అపస్మారక స్థితిలో కనిపించింది. తొలుత క్యాంపస్ హెల్త్ సెంటర్ లో ప్రథమ చికిత్స అందించి అనంతరం భైంస ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దీపిక మృతి పట్ల ఆర్జీయుకేటీ బాసర అధికారులు సిబ్బంది ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఆమె ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తూ మంగళవారం రాత్రి ఆందోళనగా పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో విద్యార్థిని తండ్రి వీరన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని హుటాహుటిన నిర్మల్లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రికి చేరుకున్న వైద్యులు దీపిక తండ్రి వీరన్నకు పరీక్షలు చేశారు. వీరన్న ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుందని కూతురు మృతిని తట్టుకోలేక ఆందోళనకు గురవడంతో స్పృహ తప్పి పడిపోయారని చెప్పారు వైద్యులు. వీరన్నకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించామని ఆయనకు ఎలాంటి గుండెపోటు రాలేదని తేల్చారు. లో బీపీతోనే ఆయన స్పృహ తప్పి పడిపోయారని తెలిపారు.